వస్తాయి. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మొదలైంది. వైసీపీ ఒక రకమైన స్ట్రాటజీ గేమ్ మొదలుపెట్టింది. ఈ సంక్రాంతి తర్వాత నుంచి పార్టీ ప్రక్షాళన, ప్రభుత్వ ప్రక్షాళన చేసుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ కూడా జోష్ పెంచుకొని ఈ కార్యాలయం మీద దాడిని మర్చిపోయి ఇక్కడి నుంచి ఉత్సాహం పెంచుకొని పాదయాత్ర, ప్రజాయాత్ర చేయడానికి రెడీ అవుతుంది. అయితే రెండు పార్టీలకి కూడా ఒక కామన్ లింక్ ఉంది. అదేంటంటే కేంద్రంలో బీజేపీతో స్నేహం మెయింటైన్ చేయాలా, విరోధిగా మారాలా అనేది. ప్రస్తుతానికి వైసీపీకి బీజేపీకి ఒక ఇంటర్నల్ బంధం అయితే ఉంది, అంతర్గత స్నేహం అయితే ఉంది. బయటకు మాత్రం వాళ్ళిద్దరి మధ్య లేదు, పొత్తు లేనట్టే ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీకి బీజేపీతో ఆల్రెడీ తెగిపోయింది. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కేసులు కోర్టుల్లో నలుగుతున్నాయి. అందులో కొన్ని కేసులను సిబిఐ కూడా హ్యాండిల్ చేస్తోంది. అందులో ముఖ్యంగా చెప్పుకోదగిన వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, అలాగే న్యాయమూర్తుల్ని వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు అసభ్యకరంగా మాట్లాడారు అనే కేసును కూడా సిబిఐ డీల్ చేస్తోంది. సిబిఐ అంటే కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది, దాన్ని అమిత్ షా గారు లీడ్ చేస్తున్నారు, ఈ విషయం అందరికీ తెలుసు. అయితే నిన్న మనందరం కూడా టీడీపీ ఆఫీస్ దాడి, టీడీపీ దీక్ష, జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఈ దీనిలో, ఈ రాజకీయాల్లో ఉండిపోయాము. కానీ నిన్న ఒకటి జరిగింది ఏంటంటే న్యాయమూర్తుల్ని, హైకోర్టుని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న కేసులో సిబిఐ దూకుడు పెంచింది. గతంలోనే నలుగురిని అరెస్ట్ చేశారు కదా, నిన్న ఇంకో ముగ్గురిని అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద కఠినమైన సెక్షన్లు నమోదు చేశారు. దీని మీద ఫాలో అప్ కూడా కోర్టు అడిగింది, ఈ కేసు ఎంతవరకు వచ్చింది అని సిబిఐని ఒక రిపోర్ట్ అడిగింది. అంటే ఈ కేసులో సిబిఐ కాస్త దూకుడు పెంచినట్టే చెప్పుకోవచ్చు అరెస్టులు చేయడం ద్వారా. ఎందుకంటే ఈ కేసులో మొత్తం 98 మంది నిందితులు ఉన్నట్టు సిబిఐ గుర్తించింది. దానిలో కొంతమంది విదేశాల్లో ఉన్నారు, కొంతమంది ఏమో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సిబిఐ కార్యాలయం పిలిపించడం, ప్రశ్నించడం అంతా జరుగుతూ వస్తుంది. కాకపోతే నెమ్మదించింది, ఆ నెమ్మదించింది కాస్త స్పీడప్ చేయాల్సిన అవసరం కోర్టు ఒకసారి గుర్తు చేసింది. దాంతోపాటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఎక్కడి వరకు వచ్చింది, ఏమైంది, ఆ అప్డేట్ ఏంటి అనేది కూడా సిబిఐ ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఆల్రెడీ ఈ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషను ఒక 5 నెలలు, ఎప్పుడు మే నెలలో మొదలైంది, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 4 నెలల్లో చాలా స్పీడ్గా జరిగింది. అక్టోబర్ వచ్చేసరికి కేసు మళ్ళీ నెమ్మదించింది. నిజానికి మనం కూడా మన ఛానల్లో చాలాసార్లు చెప్పుకున్నాం, అరెస్టులు రేపోమాపో అరెస్టులు జరిగిపోతాయి, పెద్ద పెద్ద నాయకులు పిఎల్ని అరెస్ట్ చేశారు, పెద్ద పెద్ద నాయకులు పిఎల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు అని. వాచ్మెన్, నైట్ వాచ్మెన్ రంగన్న, అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి పిఏ, అలాగే జగదీష్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ హిదయతుల్లా, వీళ్ళందరినీ కూడా సిబిఐ రోజుల తరబడి, గంటల తరబడి, నెలల తరబడి ప్రశ్నించింది, కొన్ని అప్డేట్స్ తీసుకుంది. సునీల్ కుమార్ యాదవ్ను అరెస్ట్ చేసింది, కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అలాగే జగదీశ్వర్ రెడ్డి మీద అనుమానాలు ఉన్నాయి, హిదయతుల్లా మీద అనుమానాలు ఉన్నాయి, వాళ్ళని మళ్ళీ పిలిపిస్తోంది. ఇంత స్పీడ్గా వెళ్ళిన సిబిఐ ఈ కేసులో నెమ్మదించింది, నెల రోజుల నుంచి సైలెంట్ అయింది. ఈ కేసు మళ్ళీ తెర మీదకి వస్తుంది. ఈ కేసు విషయంలో సునీత రెడ్డి గారు మళ్ళీ కోర్టుకు వెళ్ళడానికి, సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడుతుండటంతో ఇప్పుడు మళ్ళీ దీన్ని తెర మీదకి తీసుకురాబోతున్నారు. సో ఇలా వైసీపీకి వ్యతిరేకంగా ఈ కేసులు ఎప్పటికైనా సరే తలనొప్పి సృష్టించేవే, ఆంధ్రప్రదేశ్ రాజకీయ అగాధం సృష్టించేవే. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి విషయంలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని టీడీపీ పట్టుపడుతుంది. రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు కదా, ఒకవేళ అమిత్ షా గారికి ఫిర్యాదు చేస్తే అమిత్ షా గారి చేతుల్లోనే ఉంటుంది సిబిఐ ఇన్వెస్టిగేషన్ వెయ్యాలా వద్దా అని. ఒకవేళ సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేస్తే మాత్రం వైసీపీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టే. అయితే సాధారణంగా నాకు తెలిసి అయితే దీని మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ వెయ్యరు, ఎందుకంటే అది తెలియని కేసు, తేలని కేసు, ఆధారాలు సాక్ష్యాలు లభించిన కేసు అయితే సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేస్తారు. అక్కడ ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, అందరికీ తెలిసిందే ఎవరు చేశారనే సీసీ ఫుటేజ్. సో సిబిఐ ఇన్వెస్టిగేషన్ వెయ్యరు.
కాకపోతే ఆ పాత కేసులను కాస్త స్పీడప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ ఇక్కడ తప్పుకు దొరికింది కాబట్టి, వైసీపీతో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం బీజేపీకి ఉంది కాబట్టి అమిత్ షా గారు సిబిఐ ద్వారా ఏమైనా పావులు కదిపే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇటువంటి కీలకమైన వార్తలు విశ్లేషణలు